తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అధికార పార్టీ రాష్ట్ర స్థాయి మహిళా నేత సెట్టిబలిచ సామాజిక వర్గానికి చెందిన వనం సత్యకళ్యాణి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చీరల జగ్గిరెడ్డి చేత దారుణంగా అవమానించబడ్డారు. నీకు నేను పదవిని బిచ్చగా వేశానని, నీ పదవిని ఓడగొడతానని నేను తలుచుకుంటే గంటలో పదవిని పీకేస్తా అని బెదిరించారు. అయితే ఒక బీసీ సెట్టిబలిజ మహిళకు జరిగిన అవమానం అన్యాయాన్ని తెలుసుకుని ప్రెస్ మీట్ ద్వారా ఖండించడానికి వచ్చిన రాష్ట్ర స్థాయి బీసీ వర్గాల నేతల సమావేశంలో నియోజకవర్గ సెట్టిబలిజ అధికార పార్టీ నేతలు అడ్డగించారు. ఒక మహిళగా తాను 4 గ్రామాల నాయకుల ఎదుట పడ్డ అవమాన భారాన్ని బయట సమాజమునకు చెప్పడం ఆమె చేసిన నేరమా? ఎంతమంది మహిళలు ఇలాంటి అవమానాలను దిగమింగుకొని చూస్తూ అవమానాలను ఇలాగే పడాలా? బీసీ సోదరులు, సెట్టిబలిజ సోదరులు, దళిత మైనార్టీ సోదరులు ఐక్యం కాలేరా, ఏకతాటిపై నిలబడి ఖండించలేరా అని ఆమె వాపోయారు. కొత్తపేట నియోజకవర్గం జిల్లా జగ్గిరెడ్డి గారు వనం సత్యకళ్యాణి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి నీ పదవ 5 నిమిషాల్లో తీసేస్తాం అని బీసీ మహిళలను అనుచితంగా మాట్లాడడం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పార్టీలో గౌరవిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, ఈ జగ్గిరెడ్డి గారు అయితే మాత్రం ఇక్కడ దాదాపుగా ఇలా తండ్రి గారు అయితే ఈయనైతే మాత్రం ఇక్కడ ఉన్న 120,000 మంది బీసీలను, 30,000 మంది ఎస్సీల మనోభావాలు దెబ్బతినేలాగా ఈయన మాటలు ఎలాగునంటే అణిచివేత. గతంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా చేశారో అదే విధంగా చేస్తున్నారు. ఇవాళ మేము ఈ విధంగా జరిగిందని మా సామాజిక వర్గం భవనంలో మా సామాజిక వర్గం ప్రజలతో పెడితే ఏమీ అనలేదు, ఏమీ లేకుండా ఆవిడ గగ్గోలు పెడుతుందని, ఆవిడ ఏమన్నా ప్రభుత్వంలో పెద్ద పదవిలో చేస్తుందండి, ఏమన్నా ఇసుక దోపిడీ చేస్తుందండి, లేకపోతే మట్టి దోపిడీ కానీ చేస్తుందా? మీరు ఎలా మాట్లాడడానికి జగ్గిరెడ్డి గారు, మీకు ఇదే చెప్తున్నాం, వచ్చే 5వ తారీఖు లోపుగా మీరు ఆ వన్నమ సత్యకళ్యాణి గారికి బేసరతగా మీ పార్టీలోనే మీ పార్టీ ప్రజల పెద్దల మగిన క్షమాపణ చెప్పండి. చెప్పలేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఎక్కడ మీరు చేయించలేరు. కాకినాడ కలెక్టరేట్ దగ్గర మీపై ఖచ్చితంగా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆవిడ క్షమాపణ చెప్తారు, ఆవిడ ఏమీ లేకుండా బేసరికి క్షమాపణ చెప్పండి. లేని పక్షంలో మాత్రం మేము 5-6 తారీఖుల్లో 6వ తారీఖున కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేస్తాం. దానికి కూడా అక్కడ కూడా నువ్వు చెప్పకపోతే ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి మేము నిరసన తెలియజేయడానికి వెనకబడబోమని మేము మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ తరపున రాష్ట్రం మొత్తం మీద ఎక్కడున్నా సరే మా బీసీలందరూ మొబైల్ చేసుకుంటూ మీ మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఊరుకుండే లేదని మేము మీడియా ద్వారా హెచ్చరించాం సార్.